चलो राजमंड्री जय भीम भारत पार्टी आध्र्यंलो निर्वहिस्तुन्न बहुजन गर्जन मनवोटु पालन अने कार्यक्रमान्नि जिल्ला पार्लमेंट कन्वीनर ఏనుగుపల్లి కృష్ణ పిలుపునిచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాధికారం చేపట్టాలంటే బహుజనులు ఏకం కావాలని ఆగస్టు 27 అనగా ఈరోజు సాయంత్రం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ నుండి దేవీ చౌక్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, అనంతరం 4 గంటలకు రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో జరుగుతున్న బహిరంగ సభకు ఉభయ గోదావరి జిల్లాల బహుజనులు తరలిరావాలని పిలుపునిచ్చారు. వివిధ జిల్లాల నుంచి భారీగా జనాలు తరలి రావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని తూర్పుగోదావరి జిల్లా ప్రజల్ని, అలాగే కాకినాడ జిల్లా ప్రజల్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా ప్రజల్ని కోరడం జరుగుతుంది. రేపు మరి శ్రీ జడాశ్రవణ కుమారాన్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు కూడా బలపరచడం జరుగుతుంది. రేపు సుబ్రహ్మణ్య మైదానంలో మరి దళిత బహుజనులకి జరిగిన యొక్క అన్యాయం మీద ఆయన ప్రశ్నించి వారికి న్యాయం చేసే దిశగా పోరాటానికి మరి పిలుపునివ్వడం జరుగుతుంది. భారీగా బంధిత కుటుంబాలు కూడా, బాధిత కుటుంబాలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. అందులో భాగంగా మరి రేపు అధిక సంఖ్యలో మరి కార్యకర్తలు, నాయకులు జై భీమ్ భారత్ పార్టీని యొక్క బలోపేతం చేసి పార్టీలో జాయిన్ అవడానికి సుముఖతంగా ఉన్నారు. రానున్న రోజుల్లో గట్టి పోటీని ఇవ్వడానికి జై భీమ్ భారత్ పార్టీ నాయకులందరూ కూడా సంసిద్ధమై ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ సభను విజయవంతం చేయమని మరి ఏనుగుపల్లి కృష్ణ నేను కాకినాడ పార్లమెంట్ కన్వీనర్గా అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. అందరు కూడా థ్యాంక్ యూ, జై హింద్.